ఇంకా ఎవరు ఏ విద్యార్థి కూడా ఆత్మహత్యలు కానీ ఇంకే రకమైన కృత్యాలు చేయవలసినటువంటి అవసరం లేదు. అయితే రేపు మార్చి 30కి జరగబోయేటటువంటి మార్చి ఎలక్షన్లో తెలంగాణ మార్చి ఎలక్షన్లో ఒక్కసారిగా సెప్టెంబర్ 30 ఉందో ఆ 30కి మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి మన శక్తిని మొత్తం కూడా మూట కట్టుకుంటాను. అది జరిగితేలా, అది జరగకపోతే మాత్రం ఈజిప్టులో ఏదైతే ఉద్యమం జరిగిందో అది తెలంగాణలో జరగాలి. ఒక్కసారిగా హైదరాబాద్ నగరం అంతా కూడా స్తంభింపజేయాలి. హైదరాబాద్లో గాలి వీతరాదు, అలాంటి స్తంభన జరగాలి హైదరాబాద్. సజిదా బేగం గారు చాలా క్రియాశీలకమైనటువంటి కార్యకర్త. అంచేత భారత స్వాతంత్ర పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉద్యమం చేయలేదు. అలాగే ఇక్కడ టీఆర్ఎస్ కానీ కేసీఆర్ ఒక్కటే సిగడం లేదు. ఎంతో మంది ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. స్వాతంత్ర పోరాటంలో కూడా అనేక స్వాతంత్ర ఉద్యమాలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. మనం అందరం చేస్తేనే ఈ ఉద్యమం ఇక్కడికి వచ్చింది. అచేత దీనిపై ఎవరిని తక్కువ వేయడం లేదు. నేను కేసీఆర్ మీద పైకెత్తడం లేదు. బహుశా నాకున్నంత వింకట కేసీఆర్ పైన బహుశా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండకపోవచ్చు. అయినా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. అచేత తెలంగాణ అనేది అనివార్యమైన పరిస్థితి ఉందని మాత్రమే నేను చెప్పదలుచుకునే సందర్భం. నేను ఇంకా ఒకటి రెండు మాటలు మాట్లాడవలసి ఉన్నది. కాడన్న గారితో నా యాదిని గురించి రెండు మూడు మాటలు చెప్పాలి. కాడన్న గారితో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు ఈ సభలో ఉంటే పల్లపరెడ్డి పుచ్చారెడ్డి గారు ఉన్నారు, నాకంటే వయసులో సరిగ్గా పెద్దవారు. కొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. 1960 నుంచి మాకు అనుబంధం ఉంది. 1964 అనుకుంటాను మొట్టమొదటిసారిగా మానవుడే మా సందేశం మేనేజ్ మై నుంచి ఆ సంకల్పాన్ని మొట్టమొదటి తీసుకొచ్చినప్పుడు కాడోజీ గారు ఆవిష్కర్తగా అధ్యక్షులు వచ్చినారు. అంతకుముందు కాడోజీ గారు పరంపూర్ మహాసభలకు వచ్చినట్టు నాకు జ్ఞాపకం. అప్పటికి నేను కూడా చిన్నవాడిని, పరంపూర్ మహాసభలకు వెళ్ళేటంత వయస్సు కాదు మాది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను. కాళోజీ గారు తెలంగాణ వైశాలికుల్లో చాలా గొప్పవారు. నేను అనేక సందర్భాల్లో వరంగల్లో ఉన్నటువంటి నకరగుట్టలో వారి నివాసాలను పెట్టాను. ఎవరు వెళ్ళినా ఆయన మంచినీరు ఆతిథ్యంగా ఇచ్చారు. మంచినీరు తప్ప ఆయన దగ్గర ఇంకేమి ఉండేది కాదు. అంచేత మంచినీరు ఒకటే ఇచ్చేవారు. ఎవరైనా ఏదైనా సభకు ఆహ్వానిస్తే ఒక కాడు ముక్క రాసి పడేసేవారు. కాడోది వస్తున్నాడు మీ సభకు అలాంటి అంతే. నేను కూడా ఆయనను ఆహ్వానించినప్పుడు నాకు కూడా అలాంటిది ఒక కాడు ముక్క రాసి పడేసినారు. ఆ కాడు ముక్కను నేను ఎంతో గౌరవంగా ప్రేమతో నా జేబులో దాచిపెడుతున్న చాలా నాడు. ఆర్డినరీ బస్సులో వరంగల్ నుంచి మామూలు ప్రయాణం చేస్తున్నాను. ఎండాకాలం బస్టాండ్లోనే ఆయనను రిసీవ్ చేసుకున్న తర్వాత బస్టాండ్ దగ్గరలో ఉన్న కొత్త కేశవుడు ఎమ్మెల్యే గారు చిన్న గది, ఆ చిన్న గదిలో చాప మీద పడుకుంటున్నారు. ఒకే చాప మీద పడుకున్నారు ఆ మహాని, అంత గొప్పవాడు ఆయన. తర్వాత ఆయన ఎవరు పిలిచినా కూడా ఆ ప్రాంతానికి ఆ సభకు వెళ్ళడానికి జేబులో డబ్బులు కూడా ఉండేటట్టు. ఒకరోజు ముందు ఆయన ఇంటికి ఎవరైనా వెళితే
నేను రేపు ఫలాన సభకు వెళ్ళాలి అని చెప్పాను. ఆ వెళ్ళిన వాళ్ళు అన్నగారు సభకు వెళ్ళాలి కాబట్టి సభకు పోయి ఏర్పాటు మేము చేయాలి అని అనుకున్నారు. ఆ చెప్పిన వాళ్ళు కూడా రాకపోతే కళ్ళు ఆ బుధాన వేసుకొని నడుచుకుంటూ రోడ్లో వస్తుంటే ఎవరైనా కలిస్తే అన్న ఎక్కడికి వెళుతున్నాడు అని చెప్పండి, నేను ఫలాన సభకు వెళుతున్నానంటే వాళ్ళే బస్సు తీసుకొని కూర్చొని వచ్చి టికెట్ ఇచ్చింటాం. ఇది ఆయన జీవితం. బహుశా నేను అనుకుంటాను తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి జీవితం గడిచినటువంటి ఒక మహాకవి లేదు. తెలంగాణలో పార్వతీకి సాటి వచ్చే కవి అంటే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక వేమన గారే నాకు కవి. వేమన గారు తప్ప ఇంకొక కవి నాకు కలిగి కాళోజీ గారికి పద్మవిభూషణ్ బిరుదు ప్రకటించినారు టీవీ నరసింహారావు గారు, ప్రధానమంత్రి గారు. వరవరావు గారు ఉత్తరం రాసినారు కాళోజీకి, అంటే ఈ పద్మవిభూషణ్ బిరుదు తీసుకుంటాడో ఏమో అనే భయం చేత ఉత్తరం రాసినాడు మీరు ఈ బిరుదు తీసుకోకూడదు. అట్లాగే మైదర్ రామ్మోహన్ గారు ఇంకొక ఉత్తరం రాసినారు, అన్నా మీరు ఎట్లయినా ఈ బిరుదు తీసుకోవాలి. కాళోజీ అన్నాడట తీసుకోవద్దని అన్నవాడు కూడా మావాడే, తీసుకోమన్నవాడు కూడా మావాడే, ఇచ్చేవాడు కూడా మావాడే. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? చివరికి తీసుకున్నాడు అనుకోండి, అంటే ఎంత ఆయన జీవితం అనేది ఎంత సీదా సాదాగా గడిచిందో నేను చెప్తున్నా. ఒకసారి నక్కలగుట్టలో నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసినటువంటి ఏ ఆవారే పుట్టే అనేటటువంటి ఒక గీతాన్ని ఆయన నాకు ఇచ్చారు. దాని తర్వాత ఈ మానవుడి మాసం చేసిన సభ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత ఆనాడు రాత్రి గెచ్చలలో ఉన్నాడు వరవరరావు గారు ఇంట్లో ఉన్నాడు. తెల్లవారు మేమంతా మెట్లో కూర్చున్నాము, వరవరరావు, నేను, వేణు నరసింహారెడ్డి, వరంగల్, ముక్తాల రామారెడ్డి, ఇంకా కొంతమంది మిత్రులంతా ఉన్నాము. మొట్టమొదటిసారిగా ఖలీల్ జీవితాన్ని రాసినటువంటి పుస్తకాన్ని ఆయన తెలుగులో చేసినాడు. అప్పటికే ఆయన దాదాపు ఒక అరగజన సార్లు తెలుగు రాసినాడు దాన్ని. ఇంకా రాసిన తర్వాత మళ్ళీ మాకంతా వినిపించాడు, ఇప్పటికి ఇది బాగుందేమో చూడండి, ఇది బాగుంటే ప్రింట్ చేస్తాం, బాగలేదంటే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి రాస్తాం. అలా రాసే అలవాటు ఇవాళ ఎంతమంది రచయితలకు కవులకు ఉంది అని నేను. నారాయణ రెడ్డి గారు కూడా ఒక కాలంలో ఒక పద్య ఒక కవిత రాస్తే టేబుల్ పెట్టుకొని తిరిగేవారు, ఒక 50 మందికైనా చదివి వినిపించేవారు. పత్రికలకు ఇచ్చేదానికంటే ముందు ఎవరు వస్తే వాళ్ళకి ఆ పద్యం చదివి వినిపించేవారు. మనం రాసిందే చదువు అచ్చు కావాలి, ఇవాళ మనకున్నటువంటి అలవాటు. అయితే కాడన్న అది జీవన గీతి కదా, జీవన గీతి అని కదా, తల్లి జీవరాం గారు రాసినటువంటి దాన్ని మొత్తం చదివి వినిపించిన తర్వాత అందరూ చాలా బాగుంది అని ఇంకా మీరు దీన్ని ముద్రించండి అంటే పాపం ముద్రించేసాం. ఏం జరిగింది దాని తర్వాత అంటే దానిపైన రాజమౌళి రామచంద్రారెడ్డి గారు ఆ రోజుల్లో రారా అనిపించేవారు అని ఆయన దానిపైన గొప్ప విమర్శ రాశారు. ఇక విమర్శ అంటే తట్టుకోలేని విమర్శ, మామూలు విమర్శ కాదు. అంటే రారా గారు ఎవరి గురించి రాసినా, శ్రీశ్రీ గురించి రాసినా అలాగే అలాంటి విమర్శలే ఆ రోజుల్లో వచ్చాయి. అప్పుడు ఆయన మళ్ళీ కాళోజీ గారు అన్నారు, నీకెందుకు వినిపించారా ఇది, అసలు ఇది రారా వినిపిస్తే సరిపోయేది కదా, ఆయన ఏదో వాస్తవం చెప్పేవాడు, మీరు అంత అబద్ధం చెప్పిండు, అంతా బాగుందంటే నేను వచ్చేసినాను. మా అదృష్టంలో దురదృష్టంలో కానీ మానవుడే మా సందేశం సభకు మేము శ్రీశ్రీని ఆహ్వానించాం. బహుశా అది మొదటిసారి అనుకుంటాము శ్రీశ్రీని మహబూబ్నగర్ జిల్లాకు ఆహ్వానించాను. ఆయన రాలేదు, భార్యతో సహా సలహాతో సహా వస్తానని అన్నాడు.
ఏమొక్కడ అనివార్యమైనటువంటి పరిస్థితుల వల్ల కాలేదు. మేము చాలా బాధపడుతున్నాం. అరే శ్రీశ్రీ చాలా పసివాడు రా, శ్రీశ్రీని గురించి అంత శ్రీశ్రీ అలా అనుకోకండి. మనంత అప్పుడుగా మా మేమంత నేను ఎవరంలో ఉన్నటువంటి చాలా బాధపడ్డాం అన్నాడు శ్రీశ్రీ. రాకపోతే కరుణి గారి మాటలు చాలా మాకు ఒక అర్థంగా ఆనందాన్ని ఇచ్చినాయి. తెల్లవారి ఇంట్లో మళ్ళీ అది కలీ తీవ్రాన్ని దానికి అయిపోయిన తర్వాత నీవేం రాస్తున్నా నీవు ఏదైనా ఉంటే రాసింది ఉంటే సరిపించు అన్నాడు. నన్ను జయశంకర్ ప్రసాద్ హిందీలో రాసినటువంటి ఆన్సు అనేటటువంటి కావ్యాన్ని నేను అక్కడికి జన్మించున్నాను.